పాత తరం పోతే కొత్త తరం వస్తుంది. రాజకీయాలని కాదు, ఏ రంగంలో అయినా ఈ మార్పు అనివార్యం, అవసరం కూడా. అయితే రాజకీయాల్లో కొందరి వారసులు మాత్రమే కొత్త తరం నేతలుగా ఎదుగుతూ ఉంటారు. గతంలో వారసులంటే కేవలం కుమారులే కాగా, ఇప్పుడు వారసురాలుగా కుమార్తెలు కూడా రాజకీయాల్లో అడుగు పెడుతున్నారు. కాగా ఏపీలో కూడా ఎన్నికల కదలిక మొదలవుతోంది. ఇప్పటికే తెలంగాణ అధికార బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా ప్రకటించగా మిగిలిన పార్టీలు కూడా ఇక్కడ అభ్యర్థుల ఎంపికలు ఉన్నాయి. నేడో రేపో జాబితాలు ప్రకటించేస్తాయి. కాగా ఏపీ విషయానికి వస్తే అధికార పార్టీ వైసీపీ ఇప్పటికే పలు సర్వేల ఫలితాల ఆధారంగా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదలుపెట్టింది. గత ఎన్నికల్లో 151 సీట్లతో ఘన విజయం దక్కించుకోగా ఇప్పుడు ఆ 151 మందిలో ఎంత మందికి టికెట్లు దక్కుతాయి అన్నది ఆసక్తిగా మారింది. 50కి పైగా స్థానాల్లో ఈసారి మార్పు తప్పదు అన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పలుచోట్ల వారసులను రంగంలోకి దింపాలని సీనియర్ నేతలు ఆశపడుతున్నారు. తమ ఆశ నెరవేర్చుకునేందుకు తమ వంతు కృషి కూడా చేస్తున్నారు. ఈసారి ఎన్నికలకు తమ స్థానంలో తమ వారసులకు టికెట్లు కేటాయించాలని కొందరు నేతలు ఆశపడుతుంటే, మరికొందరు మాత్రం తమతో పాటు తమ వారసులకు కూడా టికెట్లు కావాలని అధిష్టానం వద్ద పట్టుబడుతున్నారు. ఎంపీ సుభాష్ చంద్రబోస్ ఇప్పటికే తన వారసుడికి టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్న సంగతి తెలిసింది. రామచంద్రపురం నుంచి పిల్లి సూర్యప్రకాష్ పోటీ చేయాలని ఆరాట పడుతున్నారు. ఇక్కడ చెల్లుబోయిన గోపాలకృష్ణకు మరోసారి టికెట్ ఇస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో స్వతంత్రంగా పోటీ చేసేందుకు వెనకాడ బొమ్మని కూడా సుభాష్ పేర్కొన్నారు. అధిష్టానం పిలిచి బుజ్జగించడంతో కాస్త సైలెంట్ గా ఉన్నారు. అయితే టికెట్ కేటాయించకపోతే అనుకున్నది చేసేలా ఉన్నారు. ఇక తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఇప్పటికే తన కుమారుడు అభినయ్ రెడ్డికి పార్టీ టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. ఇప్పటికే తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గా ఉన్న అభినయ్ రెడ్డి నియోజకవర్గంలో అన్ని తానే నడిపిస్తున్నారు. అలాగే ఇదే చిత్తూరు జిల్లా నుంచి చంద్రగిరి నుంచి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన తనయుడు మోహిత్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. మోహిత్ రెడ్డి ఈ మధ్యనే తుడా చైర్మన్ పదవిని కూడా అప్పగించారు. మోహిత్ కూడా చంద్రగిరి రాజకీయాలని తన చేతుల మీదుగానే నడిపిస్తున్నారు. ఇక మరో ఎమ్మెల్యే పేర్ని నాని. మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణప్రసాద్, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా, మంత్రి విశ్వరూప్, శాసనసభాపతి తమ్మినేని సీతారాం, మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, ఇలా చాలా మంది తమ వారసులను ఈసారి ఎలాగైనా ప్రత్యక్ష ఎన్నికల్లోకి దింపాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వీరిలో ఇప్పటికే కొంతమంది అధిష్టానం వద్ద విన్నపాలు చేసుకోగా ఒకరిద్దరైతే ఏకంగా అల్టిమేటం జారీ చేసినట్లుగా చెప్తున్నారు. అయితే ఎంతమంది నేతలు తమ వారసుల కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా కొందరికి మాత్రమే ఈ విషయంలో లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డిలకు ఇప్పటికే టికెట్లు ఖరారు కాగా, శిల్పా మోహన్ రెడ్డి కుమారుడు రవిచంద్రారెడ్డి పోటీ చేయడం కూడా దాదాపుగా ఖరారైనట్లేనని చెప్తున్నారు. ఇక బాలినేని, వైవి సుబ్బారెడ్డిల వారసుల ఎంట్రీపై కూడా కసరత్తులు మొదలు కాగా, రానున్న ఎన్నికల్లో వారికి టికెట్లు దక్కినా ఆశ్చర్యం లేదనే చెప్తున్నారు. ఈ రెడ్డి సామాజిక వర్గ నేతల వారసులు కాకుండా మిగతా నేతల వారసులకు మాత్రం ఈసారి కూడా మొండి చేయే అనే ప్రచారం వైసీపీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఉదాహరణకు పిల్లి సుభాష్ వారసుడి స్థానంలో చెల్లుబోయినకి దాదాపుగా టికెట్ ఇవ్వనున్నారు. ఇక పేర్ని నాని, ధర్మాన, తమ్మినేని వారసులకు కూడా ఇంకా సమయం ఉందని ఇప్పటికే పరోక్షంగా జగన్ సూచనలు చేసినట్లుగా తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే వైసీపీలో వారసులు వస్తారు, కానీ ఒక సామాజిక వర్గానికి చెందిన యువ నాయకులకు మాత్రమే ఆ అవకాశం దక్కుతుందని స్పష్టంగా తెలుస్తోంది.